మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది గోధుమ పిండి అప్పాలు. అప్పాలు స్వీట్ ఐటెం అండి, బెల్లంతో చేస్తాము. బెల్లంతో చేసిన ఐటెం కాబట్టి పిల్లలకు కూడా బలం, అందరికీ కూడా బలం అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండి అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి ఒక చిన్న గ్లాసు, గోధుమ పిండి కూడా అదే గ్లాస్ అండి, రెండు సేమ్ ఉంటాయి. బెల్లం కూడా సేమ్, మూడు ఒకే కొలతలో తీసుకోవాలన్నమాట. మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో మూడు కూడా సేమ్ ఒకే కొలతలో తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. గోధుమ పిండి అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని చిన్న బౌల్ పెట్టుకోవాలండి. బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. నేను గోధుమ పిండి, బియ్యం పిండి రెండు కలిపి ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. అవి రెండు కలిపి ఎంత ఉంటాయో అంత వాటర్ తీసుకోవాలి. ఈ బెల్లం ఇందులో కరిగించుకోవాలన్నమాట. వాటర్ మరిగి బెల్లం కరిగితే సరిపోతుందండి. బియ్యం పిండి, గోధుమ పిండి రెండు ఇందులో వేసేసుకోవచ్చు. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మరిగిపోతాయి. బెల్లం ఇలా కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగి వాటర్ బబుల్స్ వస్తున్నప్పుడు మనం బియ్యం పిండి, గోధుమ పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పొయ్య. గోధుమ పిండి వేసాను ముందు, ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నా. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అంతా ముద్దలా అయిపోతుంది అనమాట, ఒక దగ్గరికి రావాలి. ఒక నిమిషం చల్లారిన తర్వాత మనం చేతితో కూడా కలిపేసుకోవచ్చండి. ఇది ఇలా చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి పైన, మన చేతికి అంటుకోకుండా. ఇలా ఒక్కసారి ఇలా నలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల కింద చేసుకుని పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉండల కింద రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇలా ఒక్కొక్క ఉండ తీసుకుని నేను ఒక తమలపాకు తీసుకున్నానండి. తమలపాకు అయినా అరిటాకు అయినా ఏదైనా పర్వాలేదు. ఇలా ఒత్తుకోవాలన్నమాట, కొంచెం ఆయిల్ రాసుకోవాలి తమలపాకుకి. ఇలా అప్పంలా ఒత్తుకుని కాగిన నూనెలో వేసేసుకోవాలి. ప్రతిదీ కూడా ఇలా ఒత్తేసుకోవాలండి, అప్పంలాగే ఇలా ఒత్తుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం తమలపాకు ఆయిల్ రాయడం వల్ల అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఈజీగా అయిపోతాయండి. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, స్వీట్ ఐటెం కాబట్టి. బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా వాళ్ళకి. చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ ఐటెం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రెండు వైపులా తిప్పుకుంటే మొత్తం అంతా వేగుతాయి. ఇలా అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి. పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలాంటివి. అన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట, చాలా ఇష్టపడతారు పిల్లలు. ఎంతో నోరు రుచే గోధుమ పిండి అప్పాలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.